రాధేశ్యామ్ కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా హిందీ మూవీ రాధేలానే హైబ్రిడ్ రిలీజ్ కి రెడీ అయ్యాయి అంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ ఆగస్ట్ లో పేపర్ వ్యూ ప్రకారం ఓటీటీలో అలానే థియేటర్స్ లో ఒకేసారి రిలీజ్ కాబోతుందట. బాలీవుడ్ స్టార్ సల్మాన్ తో ప్రభుదేవ తీసిన రాధే మూవీ కూడా పేపర్ వ్యూ ప్రకారమే రిలీజ్ అయింది. 90 కోట్ల బడ్జెట్ తో తీసి 190 కోట్లకు ఓటీటీ సంస్థకు సేల్ చేసింది రాధే టీమ్. ఇక పేపర్ వ్యూ ప్రకారం కోటి మంది చూడటంతో 250 కోట్లపైనే వసూళ్లు వచ్చాయి. అలా 60 కోట్ల ప్రాఫిట్ దక్కింది. ఆ రిజల్టే అందరినీ ఆలోచనల్లో పడేసిందట. రాధేశ్యామ్ మూవీ వారం రోజుల ప్యాచ్ వర్క్ తో పూర్తవుతుంది, కానీ రిలీజ్ అవ్వాలంటే ఇప్పట్లో కష్టమే అంటున్నారు. ఇప్పటికే 7 ఏళ్ల బ్రేక్ పడింది, ఇంకా అంటే కుదరని పని అని. ఆగస్ట్ లో అటు ఓటీటీలో పేపర్ వ్యూ ప్రకారం అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే 400 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. సల్మాన్ రాధే సక్సెస్ ని ప్రేరణగా తీసుకుని హైబ్రిడ్ రిలీజ్ కి ప్రభాస్ అండ్ కో సిద్ధమవుతోందట. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గాక థియేటర్స్ తెరిస్తే ఫస్ట్ వేవ్ తర్వాత జనం వచ్చినట్టు థియేటర్స్ ముందు క్యూలుంటాయా అంటే డౌటే. వ్యాక్సినేషన్ ప్రక్రియ కనీసం 60% పూర్తయితే తప్ప జనాల్లో భయాలు పోవంటున్నారు. సో సెప్టెంబర్ అక్టోబర్ లో థియేటర్స్ తెరిచినా జనాలు అంతంత మాత్రమే వస్తారన్న అంచనాలతో ఓటీటీలో పేపర్ వ్యూకి మొగ్గు చూపుతుందట కేజీఎఫ్ టీమ్. ధనుష్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జగమే తంతిరం ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అన్నారు, అయితే ఇది పేపర్ వ్యూ ప్రకారమే విడుదలవుతుందట. ఆ విషయంలోనే ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయంటున్నారు. పేపర్ వ్యూ ప్రకారం 200 పే చేసి చూసినట్టయితే 30 లక్షల మంది చూసినా 60 కోట్లు అంటే పెట్టుబడి మొత్తం చేస్తుంది. దీనికి తోడు శాటిలైట్ రైట్స్ పార్లల్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయటం ఇలా అన్ని లెక్కేసినా 100 కోట్ల రాబడి కనిపిస్తుందట. అందుకే రిలీజ్ కి వెయిట్ చేయడానికి సిద్ధంగా లేని పెద్ద సినిమాల నిర్మాతలు హైబ్రిడ్ రిలీజ్ కి రెడీ అంటున్నారు. విక్టరీ వెంకటేష్ కొత్త మూవీ దృశ్యం 2 ఓటీటీ రిలీజ్ అని ఎప్పుడో తేల్చేశారు, అయితే నారప్ప మాత్రం థియేటర్స్ లోనే విడుదల అనేశారు. కానీ ఇప్పుడు ఫిల్మ్ టీం నిర్ణయం మార్చుకుందట. దసరాకు థియేటర్స్ లో రిలీజ్ చేసినా జనం రాకపోతే అన్న ప్రశ్నకు ఓటీటీలో పేపర్ వ్యూ ఆన్సర్లా మారింది. అందుకే నారప్పని కూడా డబ్బు కట్టి ఓటీటీలో సినిమా చూసే పద్ధతిలో విడుదల చేయాలి అనుకుంటుందట ఫిల్మ్ టీం. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న అంటేనే సూపర్ జోడీ అన్న పేరుంది. ఇద్దరు కలిసి చేసింది 2 సినిమాలే, గీతా గోవిందం డియర్ కామ్రేడ్, కానీ దేశవ్యాప్తంగా చచ్చంతా వేళ్ల గురించే. మొన్న ముంబైలో ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నా, కలిసి యాడ్ చేసినా, ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడు బెంగళూరు టైమ్స్ హైదరాబాద్ టైమ్స్ లో వేళ్ల పేరే మారుమోగింది. విజయ్ దేవరకొండ ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా 3వ సారి ఫోకస్ అయ్యాడు. గతంలో 2 సార్లు ఇలా పేరు తెచ్చుకున్న తనకి యూత్ లో ఉన్న క్రేజే వేరు. అయితే నిన్నే మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా రష్మిక టైటిల్ దక్కించుకుంటే ఇప్పుడు సీన్ లోకి విజయ్ కూడా వచ్చేసాడు. ఇంతవరకు విజయ్ చేసిన సినిమాల్లో 4 హిట్లు, పెళ్లి చూపులు, టాక్సీ వాలా, గీతా గోవిందం హిట్లైతే అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ అయింది. ఇక రష్మిక విషయానికి వస్తే చెలు, భీష్మ, సరిలేరు నీకెవరు, గీతా గోవిందం 4 హిట్లతో 2 బ్లాక్బస్టర్లు. ఆ విషయంలో విజయ్ కి తగ్గట్టే సక్సెస్ రేట్ ను, క్రేజ్ ని సొంతం చేసుకుంది రష్మిక. యూత్ లో మంచి ఫాలోయింగ్ తో విజయ్ దేవరకొండ క్రేజీ రౌడీ స్టార్ గా మారితే తనతో స్నేహం వల్ల లేదంటే రష్మికకు వచ్చిన వరుస హిట్ల వల్ల కానీ ఈ లేడీకి కూడా రౌడీ స్టార్ ఇమేజ్ వచ్చింది. రష్మిక విజయ్ దేవరకొండ కలిసి ఒక హిట్ ని ఒక ఫెయిల్యూర్ ని ఫేస్ చేశారు. ఇలా వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే వచ్చే ఆ కిక్కే వేరు. రీసెంట్ గా ముంబైలో ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నా, ఓ యాడ్ లో కలిసి మెరిసినా దేశవ్యాప్తంగా గుసగుసలొచ్చాయి. ఇప్పుడు ఇద్దరికి మోస్ట్ డిజైరబుల్ మెన్ విమెన్ అంటూ గుర్తింపు దక్కడంతో మళ్ళీ అందరి అటెన్షన్ ఈ జోడి మీదే పడింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సింగిల్ హిట్ కోసం 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. చెన్నై ఎక్స్ప్రెస్ తర్వాత ఒక్క హిట్ కూడా సొంతం చేసుకోలేకపోయాడు. హ్యాపీ న్యూ ఇయర్, దిల్వాలే, పాన్ ఇలా 0 మూవీ వరకు అన్ని ఫ్లాప్లే. అందుకే లెక్క మార్చాడు. పఠాన్ మూవీ చేస్తున్న షారుఖ్ ఆ తర్వాత కోల్వర్డ్ యంగ్ డైరెక్టర్ ఆట్లీ ప్రాజెక్ట్ కి సై అన్నాడట. దళపతి విజయ్ తో పోలీసోడు, అదరింది, విజిల్ అంటూ వరుస బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న ఆట్లీ బాలీవుడ్ ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు. ఆగస్ట్ నుంచి షారుఖ్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నాడట. హిట్ కోసం సౌత్ బ్లాక్ బస్టర్లను రీమేక్ చేసే బాలీవుడ్ బ్యాచ్ ఇప్పుడు డైరెక్ట్ గా డైరెక్టర్ నే బీ టౌన్ లోకి తీసుకువెళ్లే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. రణవీర్ సింగ్ కూడా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమాకు సై అంటూ లెక్క మార్చాడు. సింబా అంటూ తెలుగు టెంపర్ హిందీ రీమేక్ తో హిట్ సొంతం చేసుకున్న మిస్టర్ గల్లీ బాయ్ రణవీర్ సింగ్ ఇప్పుడు సక్సెస్ కోసం సదరన్ డైరెక్టర్స్ కి సలాం అంటున్నాడు. కథలతో పాటు దర్శకులని కూడా సౌత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారట. కబీర్ సింగ్ అంటూ తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ తో ఫేట్ మార్చుకున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్,
అలా అర్జున్ రెడ్డి రీమేక్ ని కూడా తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి మేకింగ్ లోనే చేసి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగు హిట్ జెర్సీ హిందీ రీమేక్ తో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. తెలుగులో జెర్సీని తీసిన అదే డైరెక్టర్ మేకింగ్ లోనే రీమేక్ తో కిక్ ఇవ్వబోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ హైబ్రిడ్ రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఓటీటీ లో పేపర్ వ్యూ పద్ధతిలో విడుదల చేస్తూనే థియేటర్స్ లో రిలీజ్ చేస్తారని గుసగుసలు పెరిగాయి. గుణశేఖర్ మేకింగ్ లో సమంత కమిట్ అయిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం ఈ సినిమా కోసం వేసిన పాత సెట్ లోనే కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేస్తుంది ఫిల్మ్ టీమ్. ఇక 50% పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కి ఆగస్ట్ లో గుమ్మడికాయ కొడతారట. కింగ్ నాగార్జున తో ప్రవీణ్ సత్తార్ తీసే సినిమాకు కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో కొత్త సెట్ రెడీ అవుతుందట. ఇక జూలై 1st వీక్ లోగా సెట్ రెడీ అయితే 2nd వీక్ లో షూటింగ్ మొదలవుతుందని సమాచారం. కేజీఎఫ్ ఎం యష్ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. 21 విభాగాల్లో పనిచేస్తున్న 3000 మంది కార్మికులకు ఒక్కొక్కళ్లకు 5000 చొప్పున వాళ్ల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నాడట. అలా 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసి కొంతమంది కార్మికులనైనా ఆదుకోవాలని ముందుకొచ్చాడట. కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కూడా 100 మంది పేదలను ఆదుకునేందుకు ముందడుగు వేసింది. 100 మంది పేదలకు నెలకు సరిపడా రోజువారీ సరుకులు అందించి ఆదుకుంటోంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న అంధాధున్ రీమేక్ మాస్ట్రో నెక్స్ట్ స్కెడ్యూల్ తో పూర్తవుతుందట. ఆ తర్వాత వకంత వంశీ మేకింగ్ లో నితిన్ కొత్త సినిమా తెలుగు తమిళలో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి మోస్ట్ డిజైరబుల్ పర్సన్ గా మారాడు. హైదరాబాద్ టైమ్స్ లో 3వ సారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచాడు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో లింగస్వామి తీస్తున్న మూవీ జులైలో రీస్టార్ట్ అవుతుందట. అందులో ఐపీఎస్ గా రామ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరో కార్తీక్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది.